హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నెంబర్ 35కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు టోటల్ 238 ఫార్మసిస్ట్ పోస్టులను రిలీజ్ చేశారు. సో వాటి గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు అండ్ వాటి తాలూకు డేట్స్, ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ ఎంత అండ్ అదేవిధంగా ఈ పోస్టులకి వాళ్ళు ఎంత శాలరీ ఫిక్స్ చేశారు అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లుప్తంగా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ఫార్మా న్యూస్ నెంబర్ 35 లో మనం తెలుసుకోబోతున్నాం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఫార్మసిస్ట్ పోస్టుల యొక్క పూర్తి వివరాల గురించి. చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉంటున్నటువంటి ఫార్మసిస్ట్ పోస్టులను వాళ్ళు ఒక్కసారిగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎంతో మంది ఫార్మా వాళ్ళకి, ఎన్నో రోజులుగా ఫార్మసిస్ట్ జాబ్ల గురించి వెయిట్ చేసిన వాళ్ళందరికీ ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. సో మనం లేట్ చేయకుండా ఆ నోటిఫికేషన్ ఎలా ఉందో చూసేద్దాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఒక ఫార్మసిస్ట్కే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా, అంటే హార్టికల్చర్ ఆఫీసర్ అండ్ లైబ్రేరియన్ అండ్ అదేవిధంగా ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ వాళ్ళకి కూడా ఈ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్కి వచ్చేసి 27 పోస్ట్స్, అసిస్టెంట్ లైబ్రేరియన్కి వచ్చేసి 6 పోస్ట్స్, ముఖ్యంగా ఫార్మసిస్ట్కి వచ్చేసి 238 పోస్ట్స్, ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ కోసం 152 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే ఫార్మసిస్ట్కు అత్యధిక పర్సంటేజ్ ఇచ్చినట్లు మనకు తెలుస్తోంది. సో 238 పోస్టులు అంటే మామూలు విషయం కాదు, చాలా మంచి పోస్టులు అని చెప్పొచ్చు. సో ఈ 238 పోస్టులను వాళ్ళు సబ్ డివిజన్గా చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క డివిజన్కు గాను ఎన్ని పోస్టులు ఇవ్వాలి అండ్ టోటల్గా 3 డివిజన్లు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 3 డివిజన్లు ఏంటి అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఆ 3 డివిజన్లు వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద అండ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద ఈ విధంగా 3 గ్రేడ్లుగా వాళ్ళు చేయడం జరిగింది. సో ఈ 3 గ్రేడ్లకు గాను వాళ్ళు ఈ 238 పోస్టులను స్ప్లిట్ చేయడం జరిగింది. సో అదేంటంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వచ్చేసి 125 పోస్టులని అండ్ అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 58 పోస్టులని అండ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద 55 పోస్టులను వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సో ఈ 3 కలిపి 238 పోస్టులుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేంటంటే 18-44 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ శాలరీస్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనము పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చూసుకున్నట్లయితే 21,230 నుంచి 63,010 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే 21,230 నుంచి 63,010 వరకు వాళ్ళు పే చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మనం చూసుకున్నట్లయితే 23,100 నుంచి 67,990 రూపీస్ వాళ్ళు శాలరీస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, చాలామంది ఫార్మసిస్టులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా దీనికి డిఫార్మా, బిఫార్మా, ఎం ఫార్మా అండ్ ఫార్మా డి వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఏజ్ లిమిట్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ యొక్క, ఈ నోటిఫికేషన్ యొక్క డేట్స్ మనం చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో వచ్చేసి వాళ్ళు 29th నుంచి వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అంటే ఇంకో 2 డేస్ ఉంది. సో 2 డేస్ తర్వాత వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయడానికి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఈ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి 28th ఫిబ్రవరి అనమాట. సో నెక్స్ట్ మంత్ 28th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఎగ్జామ్ డేటు అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో 29 తర్వాత మనకు పూర్తి వివరాలు రాబోతున్నాయి. అంటే అప్లికేషన్ ఫామ్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. అంటే ఆ వీడియోలో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అండ్ అదేవిధంగా ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అన్న విషయం కూడా మనం ఆ వీడియోలో చర్చించుకుందాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఫార్మాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా ట్రై చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలంటే మన ఫార్మా గైడ్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ బటన్ ను మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో విత్ ఇన్ సెకండ్స్ లో మీ మెయిల్లోకి వచ్చేస్తుంది నోటిఫికేషన్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.